ప్రజాశక్తి రూరల్ విలేకరి మద్రాల శేషగిరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు కావెటి ఈశ్వర్పై తగిన చర్యలు తీసుకోవాలని గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న రాంబాబు విషయం తెలిపి విలేకరులు డిమాండ్ చేశారు. గిద్దలూరు ఎంఆర్ఓ సముదాయంలో ఏర్పాటు చేసిన రిపోర్టర్స్ సమావేశంలో పాల్గొని రిపోర్టర్ గిరికి విలేకరులు సంఘీభావం తెలిపారు. ఒకసారి చూడండి, అందరు చూడండి. గిద్దలూరు విలేకరి శేషగిరిపై వైసీపీ నాయకుడు కావెటి ఈశ్వర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల ఈరోజు మేము విలేకరులందరూ కూర్చొని అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాము. సముచితమైన స్థానంలో రాజ్యాంగంలో 4వ స్థానమైన విలేకరిలో ఉన్న గిరి వాస్తవాలను అవినీతికి వ్యతిరేకంగా వాస్తవాలను ప్రతిబింబించేలా వార్త రాసినందుకు జీర్ణించుకోలేక అతనిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అతన్ని బెదిరించడం అనేది సమంజసమైనది కాదు. ఆయన వెనుక మేమున్నాము, జర్నలిస్టు సంఘాలు ఉన్నాయి. అందరూ కూర్చొని అతనిపై చర్య తీసుకోవాలని ఎమ్మెల్యేకి కూడా వినతిపత్రం అందించడం జరిగింది. ఇలాంటి సంఘటన మరొకటి పునరావృతమైతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి, కార్యాచరణ వేరే ఉంటుంది. రోడ్డులో విలేకరులు ఎక్కవలసిన పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. వైసీపీ నాయకులు అతని అలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత అధినాయకం పైన ఉంది.